సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒకటి ఉంది, అలా నాయకుడు జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీకి మూల వేరేటైన వ్యక్తిని పొలిటికల్గా కావాలని ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ వైసీపీ కావాలని లోన్ పెట్టారు. ఇట్స్ నో డౌట్. ఎందుకంటే కేటీఆర్ గారు మాటలు చూస్తాం, మంత్రులు టోటల్గా అక్కడ మంత్రులు మాట్లాడిన మాటలు చూస్తాం. అలాగే అక్కడ వైసీపీ కావాలనే టీడీపీని మొత్తం టోటల్గా వెనకదొక్కేసి టీడీపీని భూస్థాపితం చేద్దామని ఒక ఆలోచనతో వాళ్ళ నాయకుని మానసికంగా దెబ్బకూడదామని టీడీపీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఇది ఇప్పుడు జ్యుడిషియల్లో ఉంది కాబట్టి దానికోసం డిస్కస్ చేయట్లేదు. యాజ్ బెయిల్ వస్తుందా, ఆయన బెయిల్ తీసుకోవాలంటే బెయిల్ ఎప్పుడూ తీసుకున్నారు. ఎందుకంటే న్యాయం నేను తప్పు చేయలేదు కాబట్టి స్క్వాష్ పిటిషన్ మీద ఆయన ఆధారపడి ఉన్నారు. ఓకే, ఇది అక్కడ న్యాయమే గెలుస్తుంది. లేట్ అవ్వచ్చు, ఆయన కడిగి ముచ్చులాగా వస్తాడు, ఇది నో డౌట్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ మన పార్టీకి పెట్టి మన సీట్లు పెట్టి ఆ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నాయకులకి నాయకత్వం మీద ఇది ఉండాలి. నాయకత్వం ఆయన ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పేసి అవాకులు చవాకులు పేరుతారు కొంతమంది, దాన్ని కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పాలన 2 సార్లు చేశారు, 2 సార్లు హామీలు అమలు చేయలేదు ఎవరికి. హామీలు మీరు నన్ను నమ్మండి నన్ను నమ్మండి తెలంగాణ వచ్చింది, మమ్మల్ని మీరు కానీ ఆ బయట ఆంధ్ర వాళ్ళకి ఇస్తే పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ కలిపేస్తారని అబద్ధాలే చెప్తున్నారు తప్ప ఆయన గుండెల నిండా నిజం చెప్పి నేను రైతు బంధు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా రైతు బంధు చేశానని చెప్పట్లే, నేను తెలంగాణ అంతా నేను దళిత బంధు చేశానని చెప్పట్లే, నేను తెలంగాణ అంతా మొత్తం నేను కార్యక్రమాలు చేశానని చెప్పట్లే, తెలంగాణ అంతా 3 ఎకరాలు చేశానని చెప్పట్లే. తెలంగాణలో సిటీలో మేము బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ డెవలప్మెంట్ రెగ్యులరేషన్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కోర్టులో ఉంది. మేము 10,000 రూపాయలు కట్టించుకున్నాం 9 సంవత్సరాల క్రితం, దాన్ని కోర్టులో ఉంది. ఆ కోర్టు నుంచి మన అన్ని కోర్టు నుంచి మీరు సెటిల్ చేసిన వాళ్ళు, ఇది ఒక్కటి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ నాకు టైం ఇవ్వండి, లాస్ట్ టైం ఏమన్నారు నాకు ఈసారి కూడా గెలిపించండి చేసేస్తాను, 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఏమన్నారు జీవీఎంసీలో జిహెచ్ఎంసీలో గెలిపించండి మళ్ళీ చేసేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు మళ్ళీ నన్ను గెలిపించండి మీకు అన్నీ నేను చేసేస్తాను అంటున్నారు. రోడ్లు చాలా చక్కగా ఉన్నాయంటున్నారు, ఎంత చక్కగా ఉన్నాయో మీరు వెళ్తున్నప్పుడు తెలుసు. ఓకే, నేనేమంటున్నానంటే మీకు నిజంగా రైతు బంధు మొత్తం తెలంగాణ అంతా చేస్తే మీరే గెలుస్తారు, దళిత బంధు అంతా చేస్తే మీరే గెలుస్తారు, మీరు పెన్షన్స్ అన్నీ చేస్తే మీరే గెలుస్తారు, 3 ఎకరాల ల్యాండ్ మీరు అందరికీ 3 ఎకరాల లీన్లకి ఇస్తే మీరే గెలుస్తారు, డబుల్ బెడ్రూమ్ అందరికి వస్తే మీరే గెలుస్తారు. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం 24 గంటలు కరెంటు, 24 గంటలు కరెంటు కానీ మీరు రైతులకు ఇస్తే మీరే గెలుస్తారు. అంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేరంటే మీరే గెలుస్తారు. ఇంకా దాంట్లో మీకెందుకు భయం? ఇట్స్ నో డౌట్ బీఆర్ఎస్కి, కేసీఆర్ గారికి నో డౌట్. ఆయన ఇంట్లో కూర్చుంటే గెలగలుగుతారు. ఎందుకు అపర్వత భావంతో టెన్షన్తో ఆయన వాయిస్ మనకు అర్థమవుతుంది? ఒకప్పుడు సన్నాసుడు అనేవాడు, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాయిస్ రేజ్ చేసి మాట్లాడే వ్యక్తి ఈరోజు మేము ఓడిపోతే మీకే నష్టం అన్నంత రేంజ్కి వచ్చేసాడంటే ఆయనకి తెలుసు ఆయన ఓడిపోతున్నాడు. కనుక అలాంటప్పుడు ఈ ప్రతిపక్షాల ఓట్లు చేరకూడదు. అపోజిషన్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించగలదు, దేశాన్ని కాపాడగలదు, రాష్ట్రాన్ని నిలబెట్టగలదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ బతుకుతారు, బీజేపీ పార్టీలో ఒక మతత్వ పార్టీ కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే లేనివాడు ఉన్నవాడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అందుకే మీకు టికెట్ల కోసం ఎక్కువ లొల్లు ఎందుకు అవుతుంది? వాళ్ళకి ఒక్క స్వతంత్రం ఉంటుంది, మైక్లో ప్రతి వాళ్ళు మాట్లాడవచ్చు. అదే మీకు బీఆర్ఎస్లో మాట్లాడితే ఇమీడియట్లీ తీసేస్తారు, బీఆర్ఎస్లో మాట్లాడితే వాళ్ళు కోర్టు పంపిస్తారు. అంటే ఇవన్నీ అదే మీకు బీజేపీలో మాట్లాడితే వాళ్ళు సస్పెండ్ చేసేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి హక్కు, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. నేనేమంటానంటే ఈ కార్యక్రమాలన్నీ నిజంగా చేస్తుంటే 119కి 119 సీట్లు ఆయనే గెలుస్తాడు, ఇంకెవరు గెలరు, కేసీఆర్ గారే గెలుస్తారు. ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేయరు? దళిత బంధు మీకు అందింది, ఎందుకు ఓటేయరు? 3 ఎకరాల ల్యాండ్ మీకు అందింది, ఎందుకు ఓటేయరు? రైతు బంధు మీకు అందుతుంది, ఎందుకు ఓటేయరు?
ఫ్యాన్స్ని మీకు అందుతుంది. ఎందుకు ఓటేయరు? కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు పెట్టిన పెట్టుబడులు ప్రతి ఒక్కరికి నీళ్ళు అందుతుంది, ఎందుకు ఓటేయరు? మొత్తం టోటల్గా ప్రాజెక్టులన్నీ నీరే పారుతున్నాయి, ఎందుకు ఓటేయరు? ధాన్యం మొత్తం టోటల్ కొనుగోలు మొత్తం కొనుగోలు చేశారు, మీకు ఎందుకు ఓటేయరు? రైసు రైతులకు మొత్తం టోటల్ కిట్టుబాటు ధర ఇస్తున్నారు, మీకు ఎందుకు ఓటేయరు? 119 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది అలాగైతే. కానీ యాంటీ ఉందా లేదా అనేది నవంబర్ 30 తర్వాత ఏప్రిల్ 3 తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారి మాటలు 2 సార్లు అయిపోయి 3వ సారి నమ్ముతారని నేను అనుకోవట్లే. అందుకంటే బిల్డింగ్ పర్మిషన్కి అప్పులు తెచ్చి 10,000 కట్టారు, 9 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయితే నమ్ముతారు, 2 టర్మ్స్ అయిపోయి 3వ టర్మ్ వచ్చేస్తుంది. మీరు 3 ఎకరాలు ల్యాండ్ 3వ టర్మ్ వస్తుంది, పాడు భూములు ల్యాండ్ 3వ టర్మ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్రతి దాంట్లో రైతు బంధు దళిత బంధు మళ్ళీ ఏమంటున్నారు, ఈయన గెలిపిస్తే దళిత బంధు ఖమ్మంకి ఇస్తా అంటున్నారు. అంటే మీరు హుజూరాబాద్కైనా అది రేట్ల రాజేంద్ర హుజూరాబాద్కి ఇచ్చారా? అంటే తకిమాల ఎవరికి కూడా అప్లికేబుల్ కాదా దళిత బంధు? అంటే మీరు గెలిపిస్తే మళ్ళీ ఇస్తారంట ఆయన ఖమ్మంలో. మీరు కావాలంటే యూట్యూబ్ చూసుకోండి, ఆయన ఎవరు గెలిపిస్తే మీకు దళిత బంధు కూడా మీకు ఆయనే చేస్తాడు దగ్గరుండి. అంటే రైతు బంధు 2 బెడ్రూమ్స్ 35 లక్షల ఇల్లు ఇవ్వాలి, 35 లక్షల ఇల్లు 9 సంవత్సరాల ముందు ఇవ్వాలి. అప్పుడు వచ్చి 4 ఇల్లు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు. ఆ రోజు ఏమన్నారు, మీరు అన్ని గెలిపిస్తే మీకు అన్ని ఇల్లు వచ్చేస్తున్నాయి అన్నారు. మళ్ళీ గెలిపించారు, మళ్ళీ గెలిపించారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ 20,000 ఇల్లు ఇచ్చారు. తక్కువ ఇల్లు ఏమయ్యాయి? ఇప్పుడు మొత్తం టోటల్గా జనాభా 3 కోట్ల మంది. అబ్బో 3 కోట్ల మంది 2 కోట్ల మందికైనా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లులు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చారు, ఇల్లు లేనివాడికి ఇల్లు ఎక్కడ ఇచ్చారు? ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చారు, ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వలేదు. నిజంగా ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చారనుకోండి, అలా ఓటేస్తారు వచ్చి అంతే తప్పకుండా. మీరు నిజంగా 2 బెడ్రూమ్లు చేసి ఇల్లులు ఇచ్చుంటే వాళ్ళు చక్కగా మీ ఫోటో పెట్టుకొని మీ పాలాభిషేకం చేసిస్తారు. సింగరేణి కార్మికులు మీరు కానీ కరెక్ట్గా అన్నీ చేసి ఉంటే వాళ్ళు మీకు ఓటేస్తారు. ఆర్టీసీది ఏంటి, మీరు విలనం ఏమి చేశారు? వాళ్ళ ల్యాండ్లు అన్నీ ఎక్కడున్నాయో వాళ్ళ విలలుండో వాళ్ళ ల్యాండ్లు తీసుకొని అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్టీసీని మీరు ప్రైవేట్ గారి నుంచి ఆర్టీసీని లాభాల్లో చేయాలని చెప్పి ఆ గవర్నమెంట్ విలనం చేస్తే ఈజ్ ల్యాండ్స్ అని గవర్నమెంట్కి వస్తాయి. ఆ గవర్నమెంట్కి ఇప్పుడు వాల్యూలు పెరిగాయి, ఆ వాల్యూలు పెరిగిన ల్యాండ్లన్నీ మీరు గవర్నమెంట్కి వాడుకోవడానికి. ఇప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ అందరికీ మొత్తం టోటల్గా మన విఆర్ఎస్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏదైనా మర్మమే ఉంటుంది. ఆయన రవాణా శాఖ మంత్రి చేశాడు చాలా తెలివైన చంద్రబాబు చంద్రశేఖర్ గారు. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా అన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఈ తెలంగాణలో నైజాం సర్కార్ కట్టింది చార్మినార్ 400 సంవత్సరాల ముందు వాళ్ళు కట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ కట్టలేదు, బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ కట్టలేదు, ఓకేనా? ఫిలిం నగర్ కట్టింది కాంగ్రెస్, ఓకే టీడీపీ, కాంగ్రెస్ అండ్ టీడీపీ. మీకు గచ్చిబౌలి రాళ్ళు రప్పలుండే గచ్చిబౌలిని, రాళ్ళు రప్పలుండే మాదాపూర్ని, రాళ్ళు రప్పలుండే సైబర్ టవర్స్ని నిన్నటికి 25 సంవత్సరాలు అయింది. మొత్తం డెవలప్ చేసింది మీరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మీరు ఏమీ చేయలేదు. గుర్తున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టింది నైజాం సర్కార్ వాళ్ళు కదా. ఇప్పుడు మీరు ఏం కట్టారంటే కాళేశ్వరం డ్యామ్ కట్టారు, దాన్ని ఆల్రెడీ కూడా కుంగిపో అది కిందకెళ్ళిపోతుంది అంటే బాంబు బ్లాస్ట్ అయిందంట. బాంబు బ్లాస్ట్ అయితే బద్దలైపోతుంది కానీ కిందకెందుకు వెళ్తుంది? అంటే అక్కడ కూడా మీరు తప్పే జరిగింది. ఒకటి ఇంకా ఏముంది, కరెంట్ 24 గంటలు కరెంటు ఫ్యాన్షన్స్. మన అప్పు ఎంత ఉంది? 5 లక్షల కోట్లు అప్పు ఉంది. అప్పు చేసి మన కుటుంబాన్ని నడిపించుకుంటే, అప్పు చేసి మీకు జీతం కంటే ఎక్కువ మీరు నడిపించుకుంటే మీ కుటుంబం ఎప్పుడొకప్పుడు కొంచెం కష్టాలు పడిపోతుంది. మీ కుటుంబంలాగే గవర్నమెంట్ కూడా, మా కుటుంబంలాగే గవర్నమెంట్ కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తే మన ఇన్కమ్ ఏది? ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది, కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ని మీరు దాన్ని తీసుకొచ్చి వేస్ట్గా అప్పులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ లేదు, ఇక్కడ ఇన్కమ్ ఉంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే చంద్రశేఖరరావు గారు ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫలానాది మేము కట్టాం, ఫలానాది మేము చేసాం, ఫలానా ఎయిర్పోర్ట్ మేము డెవలప్ చేసాం, ఎయిర్పోర్ట్ అలాగే చేశారు రాజశేఖర రెడ్డి గారు.
స్థలం ఇచ్చింది ఎవరు, స్థలం అంతా ఎక్వైర్ చేసింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీకు వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టారా, ఖమ్మంలో ఎయిర్పోర్ట్ కట్టారా, నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టారా, మరి అవన్నీ కట్టి ఉంటే ఇప్పుడున్న బీఆర్ఎస్లో కట్టి ఈ 9.5 సంవత్సరాలు మనం ఏం కట్టారు, ఆంధ్ర వాళ్ళని తిట్టడానికే టైం సరిపోయింది మీకు. మంత్రుల్లో మనం గంగులు కొమరాకర్ ఎవరినో తిడతాడు ఆంధ్ర వాళ్ళు, మీకు ఏం పని, కేటీఆర్ గారు మీకు ఏం పని అంటాడు. ఈ సెటిలర్ ఓట్లతోనే ఈ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళ ఓట్లతోనే మీరు మన జీవీఎంసీలో 48 సీట్లు వచ్చాయి, 50 సీట్లు, అది గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని మేము ఒకప్పుడు తిడితే భరించాం, ఎందుకు భరించామంటే మీ ఆకాంక్ష తెలంగాణ, మీ ఆదర్శం తెలంగాణ, మీకు ఎట్టి బస్సు సపోర్ట్ చేయాలని అందరూ సపోర్ట్ చేస్తాం, ఇక్కడ అన్నదమ్ములుగా మనం విడిపోదాం అని సపోర్ట్ చేసిన దాంట్లో ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, పెట్టుబడిదారులు ఎవరో చేయకపోవచ్చు కానీ ప్రజలుగా ప్రతి ఆంధ్ర వాళ్ళు చేసి మీకు సపోర్ట్ చేస్తాం. మరి మమ్మల్ని మీరు అడ్డమని తిట్లు తిరుగుతూ ఉంటే మీకేం పని ఇక్కడ పండి, మీరు ఆంధ్రాలో చేసుకోండి అంటే ఒకసారి మరి మీరు ఇప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చిందనుకోండి మమ్మల్ని తోసేస్తారు కదా, అంటే ఇప్పుడు మమ్మల్ని వాడుకుంటున్నారు అంతే, ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తిడతారు, వాళ్ళెవరో లేడీస్ని మీకు ఆంధ్ర వాళ్ళు అందరూ ఇక్కడ పండు అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడిన తిడతారు యూట్యూబ్లో, మన కొట్టడానికి వెళ్తారు లేడీస్ని. చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో వాళ్ళు చేస్తున్న ధర్నాకి, నువ్వెవరో వచ్చి ధర్నా చేసిన తిడుతూ ఉంటే ఒక లేడీస్ని కేసు రిజిస్టర్ చేసే పరిస్థితుల్లో నువ్వు లేవు, ఇది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకు లేదంటే వాళ్ళు ఎన్ని తిట్టినా మనం పడాలి ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఇదా ఇది ఇదా మనం జరుగుతుంది అంటే ఇదే మనకు సెటిలర్స్ని కడుపులో పెట్టుకొని దాచుకుంటున్నాను, అది తన్నులు తిన్న తర్వాత మనకి ఇదా అంటే ఇవన్నీ ఏంటంటే మేము ఏదైతే మేము ఆశించి సపోర్ట్ చేసామో మేము ఈజ్ ఆల్రెడీ నాట్ ఓన్లీ మేము సెటిలర్స్ ఆంధ్ర, ఆల్ ప్రపంచ దేశాల నుంచి మేము ఎక్కడైనా ఎవరైనా బతకవచ్చు సెటిలర్స్గా, మొత్తం అన్ని దేశాల్లో అందరూ బతకవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో లేరా, మన వాళ్ళందరూ అమెరికాలో లేరు, మన వాళ్ళందరినీ అమెరికాని తరిమేస్తే ఎవరుంటారు చెప్పండి. ఆ మాటలు మాట్లాడకూడదు ఫస్ట్, ఈ మంత్రులు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారితో.